హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ అని వాడితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే. కుప్పంలో చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేశారు సార్. ఇప్పుడు వీళ్ళందరూ ముఖమ్మడిగా కలిసి చంద్రబాబు నాయుడు గారు ఓడించడమే పనిగా పెట్టుకున్నారు. సో ఈ విధంగా రాష్ట్రంలో చాలా చోట్ల కూడా జరుగుతుంది, వాలంటీర్లు అందరూ రిజైన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు దీనివల్ల చంద్రబాబు గారికి ఏమైనా నష్టమా? మరి కూటమి దీన్ని ఎలా ఎదుర్కొంటున్నారు సార్? యా, ఈరోజు కుప్పంలో 384 మంది వాలంటీర్లు చంద్రబాబుకు వ్యతిరేకంగా రిజైన్ చేసి మేము జగన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చుకుంటాము అని ప్రకటించారు. సో అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది చంద్రబాబుకి. అట్లాగే ఇంకొక వార్త కూడా ఏంటంటే, కాకినాడలో ఒక కన్వెన్షన్ సెంటర్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది వాలంటీర్ల సమావేశం జరుగుతున్నది ఈరోజు అని చెప్తున్నారు. సో ఆ సమావేశం జరిగిన తర్వాత అక్కడ కూడా మూకుమ్మడి రాజీనామాలు చేసే అవకాశం ఉంది. యాక్చువల్గా ఇది ఆంధ్రజ్యోతి లాంగ్ బ్యాక్కే ఇవి ఈ పరిణామాన్ని, జరగబోయే పరిణామాన్ని ముందే ఆంధ్రజ్యోతి రాసింది. ఈవన్న రాధాకృష్ణ కూడా చెప్పారు. అదేంటంటే, జగన్ ముందుగానే ఒక ప్లాన్ చేసుకున్నాడు. దానికి కారణం ఏంటంటే, వీళ్ళు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఒక ఫోరం ఏర్పాటు చేశారు. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు మద్దతుదారులే, దాంట్లో ఏమీ డౌట్ లేదు. వాళ్ళు మేము కాదంటారు, కానీ అది అందరికి తెలిసిన వ్యవహారమే. ఎందుకంటే ఆయన అందులో ఒక జడ్జి ఉన్నారు, రిటైర్డ్ జడ్జి, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఎల్వి సుబ్రహ్మణ్యం. ఆయన ఓపెన్గా జగన్ క్యాంటీగా వీడియోల్లో మాట్లాడుతున్నాడు. జగన్ తీసేశాడు కాబట్టి ఆయన కోపం ఉంది. అట్లాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆయన అందరికీ తెలుసు. జగన్కి ఎంత వ్యతిరేకి, చంద్రబాబుకి ఎంత ప్రోనో అందరికీ తెలుసు. సో ఇలాగా సిటిజన్స్ ఫోరం పెట్టింది వీళ్ళే, నో డౌట్. అది సరే, అది అదేమి ఎలక్షన్లలో ఏది తప్పు ఏది ఒప్పు అని అనలేము. ప్రతిదీ వ్యూహాలు ఎత్తుగడల కిందకి వెళ్ళిపోతుంది. సో ఏదేమైనా వాళ్ళు పెట్టి వాళ్ళు ఈ వాలంటరీ వ్యవస్థను వ్యతిరేకిస్తూ వచ్చారు. అన్ని కోర్టులకి, హైకోర్టుకి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళారు, ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు ఇచ్చారు. దాంతో ఎలక్షన్ కమిషన్ వాళ్ళని ఎన్నికలకు దూరంగా పెట్టింది. ఇది ముందే జగన్ గ్రహించాడు, ఇది జరగబోతుందని. ముందే అతను ఏం చేశాడంటే ప్రిపేర్ చేసి పెట్టాడు. ఒకవేళ వీళ్ళని అలా చేసినప్పుడు మనం ఏం చేయాలంటే, అందరికీ 2 రిజైన్ చేసామన్నాం, ఎట్లాగ వీళ్ళకేం పని ఉండదు కదా, వీళ్ళ పెన్షన్లు కానీ ఇంకేమి ఇవ్వడానికి లేదన్నప్పుడు వాళ్ళు ఉండి వేస్తే కదా. సో రెండవది ఏంటంటే, వాళ్ళు అక్కడ ఉంటే మనకి ఎలా వైసీపీకి ఉపయోగపడలేరు. అందుకని మనకు ఎలాగో ఉపయోగపడలేరు కాబట్టి రిజైన్ చేపించేసి ఆ శాలరీ లేదో మనమే ఇచ్చి మనమై పని చేయించుకుందాం. ఎందుకంటే వాళ్ళకి ప్రజలతో బాగా దగ్గర సంబంధం ఉంటుంది, 50 ఒకరు కాబట్టి ఆ 50 మీద ఒకరికి కంప్లీట్గా పట్టు ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది, కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ వివరాలు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు, వాళ్ళ సమస్యలు అన్నీ వాళ్ళకి తెలుసుంటాయి. రోజు వచ్చేపోయే వాళ్ళకి, ఇప్పుడు మా మదర్ ఊర్లో ఒంటరిగా ఉంటుంది, వాలంటీర్ వచ్చి కూర్చుంటాడు, ఈమె టీనో కాఫీనో ఇస్తుంది, ఒక అరగంట గంట కబుర్లు చెప్తాడు, ఈమె మొత్తం మా చరిత్ర అంతా వాడికి చెప్తుంది. సో ఇంకా టైంపాస్ కావాలి కదా. సో వాడికి ఇప్పుడు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మేమేం చేస్తున్నాం అన్నీ ఆ కుర్రాడికి తెలుస్తుంది, ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి అన్నీ తెలుస్తుంది. అలాగా ఒక పట్టుంది వాలంటీర్లకి. సో దాన్ని జగన్ బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటున్నాడు. సో ఇది ఇక్కడ జగన్కి వాలంటీర్లను ఎలా ఉపయోగించుకోవాలి ఏంటనేది క్లియర్ క్లారిటీ ఉంది. కానీ క్లారిటీలో ప్రాబ్లం ఎవరికిందంటే, చంద్రబాబు నాయుడుకి కానీ కూటమికి కానీ వాలంటీర్ల విషయంలో కొంత క్లారిటీ లేదనేది అనిపిస్తుంది మనం పరిశీలిస్తే. ఎందుకంటే వాలంటీర్లు ఏమో ప్రజలకు ఉపయోగపడుతున్నారు. సో గట్టిగా వాలంటీర్లను వ్యతిరేకిస్తేమో నెగిటివ్ అవుతుందేమో ఒక భయం ఉంది. అట్టని వ్యతిరేకించకపోతే వాలంటీర్లు కానీ పథకాలు అందిస్తూ ఉంటే టచ్లో ఉంటారు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో అది నేను చాలాసార్లు చెప్పాను, అది డబుల్ ఎడ్జెడ్ వెపన్ లాంటిది. అంటే అది వైసీపీ కార్యకర్తల్లాగానూ వాళ్ళు పనిచేస్తారు, జనాలకు కూడా వాళ్ళ వల్ల మంచి ఉపయోగం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏ పథకం అయినా ఇంటికి తీసుకెళ్ళడం కానీ, అనేక సర్టిఫికేట్లు ఎంఆర్ఓ ఆఫీస్కో లేకపోతే సచివాలయంలో, ఈ మధ్య సచివాలయంలోనే సర్వీసులు ఎక్కువ పెరిగాయి. సో దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఒక అనుసంధానకర్తల్లాగా పనిచేస్తున్నారు. అంటే ప్రజలకు, ఈ వ్యవస్థలకు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఇటీ కావచ్చు. అంటే ఎంఆర్ఓ ఆఫీసులో నిజానికి అఫిషియల్గా వీళ్ళకేం పని ఉండదు, కానీ వీళ్ళు కొంత యాక్టివ్ అవ్వడం వల్ల వీళ్ళు రేపొద్దున పరిచయాలు పెంచుకుంటారు. ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఏదో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలి నాకు,
ఫ్యామిలీ సర్టిఫికేట్కి నేను ఇక్కడ దూరంగా ఉన్నాను, నేనేం చేస్తాను అక్కడ వాలంటీర్కి ఫోన్ చేసి, హరిబాబు నువ్వు నాకు ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్ తెప్పించు పెట్టించు, నీకు ఏమేమి సర్టిఫికేట్లు కావాలో అవి ఇస్తాను, నీ ఖర్చులకు నేను ఇంత ఇస్తాను, నీ రెమ్యునరేషన్ కూడా ఇంత ఇస్తాను అని చెప్తాం. సో అది ఎక్స్ట్రా సర్వీస్ అతనికి. ఇట్లాంటి దానివల్ల కూడా వాళ్ళకి ఎక్స్ట్రాగా డబ్బులు కూడా వస్తాయి, ప్లస్ మన లాంటి వాళ్ళు దూరంగా ఉంటాం, మనకు అక్కడ ఇది ఉండదు వస్తుంది, లేదా అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి అందరూ పోలేరు. ఇలాగ రకరకాల పద్ధతుల్లో వాలంటీర్లు ఒక వ్యవస్థని నువ్వు గ్రామ స్థాయిలో పనిచేయడం మొదలుపెట్టినాక నువ్వు అనుకున్న కరెక్ట్గా అంత మాత్రమే ఉండదు, ఆ వ్యవస్థ దానికి అదే విస్తరిస్తూ పోతూ ఉంటుంది. సో అలా ఇవన్నీ జరగడం వల్ల ఏంటంటే ప్రజలకి వాలంటీర్ల వల్ల పెద్ద ఇబ్బందులు ఏం లేవు. అక్కడక్కడ వాలంటీర్లలో కూడా బ్యాడ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, ప్రతి డిపార్ట్మెంట్లో బ్యాడ్ సీడ్ అనేది ఉండదు. జర్నలిస్టులు అందరూ మంచోళ్ళని మనం సర్టిఫికేట్ ఇవ్వగలమా? డాక్టర్లు అందరూ మంచోళ్ళని సర్టిఫికేట్ ఇవ్వగలరా? ఏ వ్యవస్థ అయినా ఏ ప్రొఫెషన్ అయినా అందులో కొంత బ్యాడ్ ఎలిమెంట్స్, ఇబ్బందికరమైన ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ వీళ్ళు దాని పట్ల క్లారిటీ లేదు. వాలంటీర్ వ్యవస్థని కంప్లీట్గా వ్యతిరేకించాలా, సపోర్ట్ చేయాలా అన్న విషయంలో కూటమిలో కానీ తెలుగుదేశంలో కానీ క్లారిటీ లేదు. చంద్రబాబు బిగినింగ్లో ఉన్నారు, ఇదేమో వాలంటీర్ వ్యవస్థ వీళ్ళు, ఆయన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఈ మధ్య, వైసీపీ వాళ్ళు అది పనికి వైరల్ చేస్తున్నారు. వీళ్ళు మగవాళ్ళు లేని టైంలో పోయి తలుపులు తడతారు, ఇవన్నీ ఆయన కొద్దిగా హేళనగా మాట్లాడిన ఇది అప్పట్లో ఇదైంది. సో దానివల్ల ప్రజలకు కూడా ఇప్పుడు తలుపులు తట్టినంత మాత్రం ఈ స్త్రీలు వాళ్ళకి లొంగిపోతారా ఏంటి? సో అంటే ఎవడో వచ్చి పిల్లవాడు తలుపు తడితే మగవాళ్ళు లేనప్పుడు ఇంట్లో స్త్రీలు సరెండర్ అయిపోతారా వాళ్ళకి? సో రెండోది ఆ డేటా నాకు కేంద్ర నిఘా సంస్థలు ఇచ్చాయన్నారు, అదొక విచిత్రమైన విషయం. ఇలాగా అంటే మనం చెప్పేది కన్విన్సింగ్గా అనిపించాలి, ఎవరికైనా వ్యతిరేకించేవాడికి కూడా కన్విన్సింగ్గా అనిపించాలి. ఇదేంటంటే అదేమీ లేదు. సో దీంతో ఇంకా వాలంటీర్లలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సో ఇప్పుడు జగన్కి అందరూ జగన్ కార్యకర్తలే అని కూడా చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు విజయవాడలో కొంతమంది వాలంటీర్లు సమావేశమై తెలుగుదేశానికి మా సపోర్ట్ అని చెప్తున్నారు. మరి దాన్ని మాత్రం ఖండించకుండా తెలుగుదేశం పత్రికలు వేస్తాయి, అది కూడా ఖండించాలిగా. వాలంటీర్లు నీకు ఎలా సపోర్ట్ చేస్తారు? రిజైన్ చేసి సపోర్ట్ చేయాలి, కానీ వాలంటీర్లు ఉన్నప్పుడు ఒక పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తారు? ఏ పార్టీకి చేసినా ఖండించాలి కదా. సో ఇలాగా కన్ఫ్యూజన్ అయితే వాలంటీర్లకు సంబంధించి ఉంది. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే మొన్న పెన్షన్లకు కూడా వద్దనేసరికి పెన్షన్లో ఈసీ పెన్షన్లకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. మీరు కొంతమందికి మాత్రం ఇంటికి వెళ్ళివ్వండి, బాగా ముసలివాళ్ళకి, విడోవర్స్కి, దివ్యాంగులకి ఇంటికి వెళ్ళివ్వండి, మిగతా వాళ్ళకి అందరికీ సచివాలయంలో ఇవ్వండి అని. సో దీనికి బాధ్యులు ఎవరు? ఈసీ కదా బాధ్యులు. ఈసీని ఏమి వీళ్ళు అనకుండా వైసీపీని తిట్టడం, వాలంటీర్లను తిట్టడం ఇవే చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మొత్తము రాజకీయంగా రెండు పార్టీలు, ఇటు వైసీపీ దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి చనిపోయిన వాళ్ళు అందరినీ అకౌంట్లు వేసేయడం, వాళ్ళంతా దీనికి కారణం తెలుగుదేశం అని చెప్పడం. నిజానికి వైసీపీ అనుకుంటే ఇండ్లకి పోయి మొత్తమే ఇండ్లకి పోయి కూడా ఇప్పించవచ్చు, అదేం పెద్ద విషయం కాదు, రెండు నెలలకి పెద్ద విషయం కాదు. కానీ వాళ్ళు చేయదలుచుకోలేదు, ఎందుకంటే చంద్రబాబుకి వ్యతిరేకత వస్తుంది. ఎండల్లో వాళ్ళందరూ ముసలివాళ్ళు బాధలు పడితే చంద్రబాబుకి వ్యతిరేకత వస్తుంది, ఇది మంచిదే మనకి అనేది వైసీపీ కూడా అనుకున్నాం. ఇలాగ రెండు పార్టీలు ఈ ఇష్యూని రాజకీయంగా వాడుకుందామని ట్రై చేస్తున్నారు, కానీ ఓవరాల్గా ఇది కూటమికే దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ ప్రీ ప్లాన్లో ఉంది, వీళ్ళందరి దగ్గర మూకమ్మట రాజీనామాలు చేయించి వీళ్ళకి ఈ రెండు నెలలు తామే డబ్బులు ఇచ్చి వీళ్ళని తమ ఫుల్ టైం తమ కార్యకర్తలుగా వాడుకోవాలని ఉంది. సో ఇప్పుడు వాళ్ళంతా రేపు ఏజెంట్లుగా ఉంటారు, బూత్ దీని పార్టీ తరఫున పనిచేస్తారు, వాళ్ళకి అందరికీ జనం తెలుసు, ఎవరు ఏ పార్టీకి వేస్తారు కూడా వాళ్ళకి తెలుసు. సో అంత క్లారిటీ ఉన్నప్పుడు వాళ్ళు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తే మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. వాళ్ళకి ఎవరు ఏ పార్టీకి వేస్తారు కాబట్టి వాళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేది పార్టీకి వాళ్ళకి చెప్పతారు. వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, దీని కానీ మనం అడ్రస్ చేస్తే వీళ్ళు మనకు ఈ 10 ఓట్లు మనకు పడతాయి, 50 ఓట్లు మనకు పడతాయి, ఇవన్నీ చెప్పిస్తారు కదా. సో దీన్ని ఎలా ఎదుర్కొంటుంది అనేది తెలియదు. అంటే చంద్రబాబును తక్కువ అంచనా వెళ్ళం ఆయనకి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలనే దానికి ఆయన కూడా ఆలోచిస్తుంటారు. కానీ ఎంత ఆలోచించినా ఒక ఇబ్బందే. కుప్పంలో ఇప్పుడు కొత్తగా ఈరోజు 384 చేశారంటే కుప్పంలో కూడా ఆయనకి ఛాలెంజ్ అయితే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.